హాయ్ హలో నమస్తే, నేను నగీనా. వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు వీడియోలో అండి, గొంగళి పురుగులు ఒకప్పుడు నా గార్డెన్లో అసలు ఎంత విపరీతంగా అంటే నంబర్ ఆఫ్ అన్నమాట, గార్డెన్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయినాయి. అప్పుడు కాలు పెట్టాలంటే భయం వేసేది. సో అంతలా స్ప్రెడ్ అయిన ఈ గొంగళి పురుగుల్ని నేను ఎలా కంట్రోల్ చేశాను అనేది ఈరోజు చూపించబోతున్నాను. మొత్తం 6 పద్ధతులు ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తానండి. ఇందులో ఏదైనా మీరు తయారు చేసి లేదా చేసి అలా మీరు వీటిని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది స్వీట్ పొటాటో చిలకడ దుంప బ్లాక్ టబ్లో పెట్టానండి. అయితే వీటి ఆకులు చూసారా, దూరం నుంచి చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. డిజైనరీ ప్లాంట్లా ఉంది, బట్ దగ్గరికి జూమ్ చూస్తే ఇక్కడ అన్నీ కూడా గొంగళి పురుగులు అనమాట, అంతలా వ్యాపించేసాయి. అవి మొత్తం గార్డెన్ మొత్తం కూడాను స్ప్రెడ్ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఇది పుదీనా మీద ఉన్న గ్రీన్ కలర్ పురుగు అండి. ఇవి ఆకుల్ని తినేస్తూ ఉంటాయి. అలానే ఇవే కాదండి, ఇంకొన్ని మిర్చి ప్లాంట్ మీద, అలానే స్వీట్ కార్న్ మొక్క మీద మనకి పేను వంక కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి పురుగుల్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుందన్నమాట. అది ఎలానో ఈరోజు చూపిస్తాను. అండ్ దీంతో పాటుగా ఇంకొక 5 పద్ధతులు కూడా మీకు షేర్ చేస్తాను. ఈ 6 పద్ధతుల్లోంచి ఏదైనా మీరు చేసి ట్రై చేసి వీటిని కంట్రోల్ చేయొచ్చు. అవేంటో తెలుసుకోబోయే ముందండి, ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడాను, ఏంటంటే దయచేసి వీడియో పూర్తిగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఆ తర్వాత మీకు వచ్చిన డౌట్స్ అనేవి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొందరు పూర్తిగా వీడియో చూడకముందే కామెంట్ పెట్టేస్తున్నారనమాట, అంటే వచ్చిన డౌట్ని. నిజానికి ఆ వచ్చిన డౌట్ అనేది ఆల్రెడీ నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. ఆ తర్వాత మీకు వచ్చిన డౌట్ని ఈ వీడియోలో నేను ఒకవేళ చెప్పకపోతే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు రిప్లై చేస్తాను. అది విషయము. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. నేను అలా గొంగళి పురుగులు ఎక్కువగా కనిపించినప్పుడు ఏం చేశానంటే, ముందుగా అండి చిలకడ దుంప మొక్క మొత్తం కూడా కట్ చేసేసాను. మొదల వరకు మొత్తం తీసేసానమాట. ఆ కొమ్మలన్నీ తీసుకువెళ్ళిపోయి ఎదురు ఖాళీ స్థలంలో పిచ్చి చెట్లు ఉంటే అక్కడ వదిలేసేసాను. ఆ తర్వాత కుండీలో ఇలా ప్రూన్ చేసేటప్పుడు గొంగళి పురుగులు కొన్ని రాలిపోతాయి అనమాట, దాంట్లో పడిపోతాయి. అప్పుడు వాటిని కూడాను గార్డెన్ టూల్స్తో తీసేసి అక్కడే పడేసాను అనమాట బయట. తర్వాత ఇలా ప్రూన్ చేసిన తర్వాత మళ్ళీ 10 రోజులు కన్నీ మళ్ళీ కొత్త చిగురు వచ్చింది. సో మళ్ళీ అప్పుడు మళ్ళీ కనిపించినాయి. అప్పుడు ఏం చేశానంటే, ఇది మొదటి పద్ధతి అండి, ఒక లీటర్ వాటర్లో ఒక 2 స్పూన్లు లిక్విడ్, సోప్ లిక్విడ్ అండి లేదా డిష్ వాష్ కానివ్వండి, ఏదైనా 2 స్పూన్స్ అనమాట వేసి బాగా చిలక కొట్టేసి ఈ విధంగా స్ప్రే చేయాలన్నమాట. ఎక్కడైతే గొంగళి పురుగు కనిపిస్తుందో అక్కడ వాటి మీద, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ విధంగా స్ప్రే చేస్తే అది అక్కడ చనిపోతుంది. అది ఇరిటేషన్ అనేది, సోప్ వాటర్ అనేది మనం స్ప్రే చేయడం వల్ల ఇరిటేషన్ వస్తుందన్నమాట దానికి. సో అందుకని చనిపోతుంది అది. ఇది మొదటి పద్ధతి. ఇంకా రెండో పద్ధతి వచ్చేసండి, ఏం చేయాలంటే ఒక బకెట్ నీళ్లు తీసుకోవాలి, ప్లెయిన్ వాటర్ అనమాట. బకెట్ నీళ్ళల్లో ఈ గొంగళి పురుగులు కనిపిస్తే కనుక వాటిని ఏదైనా కర్రపుల్ల కానివ్వండి, ఇలా టూల్స్తో కానివ్వండి, వాటిని తీసి ఆ బకెట్ నీళ్ళలో పడేయాలి. ఇవి ఆకులు వెనక కనిపిస్తూ ఉంటాయి, ఆకులు వెనక బూజులాగా ఉంటూ దాని లోపల ఉంటాయి అన్నమాట. అలాంటివి ఎగ్స్ కనిపించినా కూడాను చిన్న చిన్న పురుగులు ఉంటాయండి, అంటే అప్పుడే ఎగ్స్ నుంచి బయటకు వచ్చినవి చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. అలాంటివి కనిపించినా కూడాను వీటన్నిటినీ బకెట్ నీళ్ళల్లో వేసేస్తే అవి ఆ సర్ఫ్ నీళ్ళల్లో చనిపోతాయి అన్నమాట. ఇది రెండో పద్ధతి. ఇక మూడో పద్ధతి అండి, ఇలా మనకి చేత్తో తీయడం లేదా టూల్స్తో కరపులతో తీయడం ఇష్టం ఉండదంటే కనుక ముందు జాగ్రత్తగా, అంటే కోళ్ళు పెంచే వాళ్ళు కూడా ఉంటారు, అలా ఒక కోడిని తీసుకొచ్చి ఇలా మన గార్డెన్లో వదిలేస్తే ఎక్కడైనా గొంగళి పురుగులు ఉంటే కనుక వాటన్నిటిన తినేస్తుంది అనమాట. ఇది మూడో పద్ధతి. ఇది అందరి దగ్గర ఉండవు, బట్ ఉండే పెంచే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ పాయింట్ చెప్పాను. ఇప్పుడు నాలుగో పద్ధతి తెలుసుకుందామండి. ఇదేంటంటే మన అందరికీ తెలిసిందే, పక్షుల్ని మన గార్డెన్లోకి ఇన్వైట్ చేయడం అనమాట. ప్రతిరోజు వాటికి ఫుడ్ వేయడము, అలానే బర్డ్ బాత్ అని, బర్డ్ ఫీడర్స్ అని, బర్డ్ హౌస్ అని ఇప్పుడు మనకి ఎక్కడ అమెజాన్లో అక్కడ కనిపిస్తుంటాయి, ఇలాంటివి మన గార్డెన్లో పెట్టుకుంటే కనుక అవి ఆ పక్షులు మన గార్డెన్లోకి అలవాటు పడతాయి. ఇలా పురుగులు ఏమన్నా కనిపిస్తే కనుక అవి తినేస్తూ ఉంటాయి. సో అలా మనం వాటిని కంట్రోల్ చేయొచ్చు. అయితే వీటికి మనం ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం కూడా లేదండి, చాలా మనం డిఐవైస్ చేసి పెట్టచ్చు. సో బర్డ్ బాత్ అనేది, బర్డ్ ఫీడర్ అనేది అలా మనం మన గార్డెన్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు 5వ పద్ధతి ఏంటో చూద్దాము. అంటే నేను ఇంట్లో హోమ్ మేడ్ చేసి స్ప్రే చేసింది ఏందో చూపిస్తాను. వేపాకులండి, ఇక్కడ
నాకు ఎటు చూసినా కూడా వేపాకు చెట్లు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను వీటినే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ క్వాంటిటీ అనేదండి మీకు ఎక్కువ మొక్కలు ఉంటే ఎక్కువ తీసుకోండి, తక్కువ ఉంటే కనుక తక్కువ. ఇక్కడ నాకు పైన 300 to 400 వరకు ఉంటాయి కాబట్టి మాత్రం సరిపోతాయి. సో వాటన్నిటిని ఇట్లా రువేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. 15 to 20 పచ్చిమిర్చి ఇలా వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. అయితే నీమ్ ఆయిల్ అండి, ప్రతిదానికి ప్రతి ఒక్క ఏదైనా పురుగు కనిపిస్తే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి అంటాము, ఎందుకంటే 200 రకాల పురుగుల్ని కంట్రోల్ చేస్తుంది నీమ్ ఆయిల్ అనేది. సో కాబట్టి నీమ్ ఆయిల్ అనేది బెస్ట్ అన్నమాట. ఇక్కడ మీకు వేపాకులు దొరకలేదు అంటే కనుక ఇలా మీరు నీమ్ ఆయిల్ అనేది తీసుకొని చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది డీటెయిల్డ్గా ఆల్రెడీ వీడియో చేశాను, పైన ఐకార్డ్లో లింక్ ఇస్తాను చూడండి. సో దాంతో అలా చేసి మీరు స్ప్రే చేసిన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ 5 లీటర్ల వాటర్ అండి వేడి చేశాను. ఇందులోకి తయారు చేసుకున్న లిక్విడ్ అనేది అందులో వేసేసి ఆ తర్వాత అందులో 10 to 15 చిన్నులపై రెమ్మలు అండి చితక్ కొట్టి అందులో వేయాలి. ఆ తర్వాత వీటిని బాగా మరిగించుకోవాలి, కనీసం 10 to 15 నిమిషాలు మరిగించుకోవాలన్నమాట. అలా 15 నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నేను ఈ ప్రాసెస్ అంతా అండి మార్నింగ్ చేసేసానమాట, మార్నింగ్ చేసి ఈవినింగ్ వరకు పూర్తిగా చల్లారించేసాను. ఈవినింగ్ 6 తర్వాత వీటిని మనం స్ప్రే చేయాలి. అయితే ఇక్కడ అండి నార్మల్గా మీ గార్డెన్లో పురుగులు ఏం లేవు అంతగా అంటే కనుక మీరు 15 రోజులకు ఒకసారి ఇలా తయారు చేసి స్ప్రే చేయొచ్చు. లేదు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే కనుక, అంటే ఇవే కాదండి, ఈ గొంగళి పురుగులనే కాదు, మిగతా మిలీ బగ్స్ కానివ్వండి లేకపోతే మిగతా వైట్ ఫ్లైస్ ఇలాంటివి ఏది కనిపించినా కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే కనుక వారంలో 3 సార్లు స్ప్రే చేయండి మంచి రిజల్ట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి, వీటిని నేను వడగట్టేశానండి. అయితే ఇక్కడ వడగట్టేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, మనం స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఇవి మిక్సీ వేస్తే అంత పర్ఫెక్ట్గా అవ్వదు, చిన్న చిన్న పార్టికల్స్ అనేవి మన స్ప్రేయర్లో అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి మీరు జల్లెడ పట్టుకునేటప్పుడు అండి ఏదైనా కాటన్ క్లాత్లో అడ్డుపెట్టి, కాటన్ క్లాత్ అనేది అడ్డుపెట్టి జల్లెడ పట్టుకోండి. దాంతో ఏంటంటే కొంచెం వాటర్ అనేది దిగుతుందన్నమాట, పార్టికల్స్ చిన్న పార్టికల్స్ అనేవి అక్కడే ఆగిపోతాయి. సో కాబట్టి కాటన్ క్లాత్ అనేది ప్రిఫర్ చేయండి. అది తర్వాత 5 లీటర్లు నేను ఇది మరిగించుకుంటే, 5 లీటర్లు వాటర్లో మరిగించుకుంటే మరిగిన తర్వాత ఇది 4.5 లీటర్లు ఉంది కాబట్టి నేను ఇంకొక 3.5 లీటర్లు వాటర్ కలిపానండి, బాగా చిక్కగా ఉందని. సో అలా ఇది ఇక్కడ కనిపిస్తున్న స్ప్రేయర్ వచ్చేసి 8 లీటర్ల స్ప్రేయర్, ఇందులో మొత్తం ఇప్పుడు 8 లీటర్లు లిక్విడ్ అయిందనమాట. అందులోకి గోమూత్రం కూడా యాడ్ చేస్తున్నాను. గోమూత్రం క్వాంటిటీ వచ్చేసండి 1 లీటర్కి 1 ml ఆ నీళ్ళల్లో డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ నీమ్ ఆయిల్లో కూడా సేమ్ అంతే, 8 లీటర్లు ఇక్కడ తీసుకున్నాను కాబట్టి 8 ml అన్నమాట అందులో వేసి బాగా కలిపి స్ప్రే చేయబోతున్నాను. అయితే ఇక్కడ కొందరికి డౌట్ రావచ్చు గోమూత్రం అనేది కంపల్సరీనా అని. అవునండి, కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి. అలానే గోమూత్రం కూడా ఎంత పాతదైతే అంత మంచిది, నా దగ్గర ఎప్పుడు ఉంటుందన్నమాట, ఇది చాలా పాతది. సో దీన్ని మనం వాడడం వల్ల 2 విధాలుగా బెనిఫిట్స్ ఉన్నాయండి, ఒకటి పెస్ట్ కంట్రోల్లా పనిచేస్తుంది, ఇంకోటి ఏంటంటే గ్రోత్ హార్మోన్ అనేది ఉంటుందన్నమాట ఈ గోమూత్రంలో, మొక్క ఎదుగుదల కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో కాబట్టి 2 లాభాలు ఉన్నాయి కాబట్టి యూజ్ చేయడం చాలా మంచిది. సో అది తర్వాత ఇది ఏ టైంలో మనం యూజ్ చేయాలంటే, ఇలా మనం తయారు చేసుకున్న ఈ నీమ్ ఆయిల్ అనేది ఈవినింగ్ టైంలో అండి 5 తర్వాత 7 లోపు మనం స్ప్రే చేయాలి. అదే టైంలో ఈ పురుగులు కూడా బయటకు కనిపిస్తూ ఉంటాయన్నమాట, వాటిపైన స్ప్రే చేయాలి. మార్నింగ్ చేయాలనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ అండి, మీరు 6 to 7 లోపు స్ప్రే చేసేసేయచ్చు. అయితే ఇక్కడ మనం స్ప్రే చేసేటప్పుడు అండి మొక్క ఆకులపైనే కాదు ఆకులు వెనక కూడా స్ప్రే చేయాలి, అవి ఎక్కువగా వెనకే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి ఇలా ఈ గొంగళి పురుగుల మీద కూడా మనం స్ప్రే చేయాలి. ఇలా స్ప్రే చేస్తే ఏంటంటే ఆ ఇన్సెక్ట్ లోపలికి వెళ్ళి వాటి హార్మోన్ సిస్టమ్ అనేది ఇది బ్లాక్ చేసేస్తుంది అన్నమాట, దానివల్ల ఆకులు తినాలి అనేది మర్చిపోతుంది ఆ పురుగు. అలానే ఎగ్స్ కూడా పెట్టదు ఇంకా, కాబట్టి ఆకులు తినకపోతే అది చనిపోతుంది. అలా ఈ నీమాల్ అనేది పనిచేస్తుంది అన్నమాట. ఇక పచ్చిమిర్చి ఎందుకు యాడ్ చేసామంటే, పచ్చిమిర్చి కోరు మంట ఉంటుంది కదండి, అది వాటికి ఇరిటేషన్ అనేది కలిగిస్తాయి అన్నమాట, అందుకని అవి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి
ఇది మనం వాడాము. మీ దగ్గర పచ్చిమిర్చి లేకపోతే మీరు కారం కూడా వేయచ్చు. అది ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వాటర్లో కలిపేసుకోవాలన్నమాట, అంటే మనం ఇలా డైల్యూట్ చేసేటప్పుడే వాటర్లో కలిపేసి స్ప్రే చేయొచ్చు, అలాగైనా చేయొచ్చు. సో అదండి. తర్వాత ఇక ఆరో పద్ధతి ఏంటంటే గొంగళి పురుగులను, ఆకులు తినే పురుగులను, అవి కీటకాలు అనేవి తినాలి అంటే వాటిని అట్రాక్ట్ చేయాలంటే, మన గార్డెన్లోకి ఇన్వైట్ చేయాలంటే కొత్తిమీర, సోంపు, మెంతులు అలానే పూల మొక్కలు వీటిని నాటడం వల్ల అవి అట్రాక్ట్ అయ్యి మన గార్డెన్లోకి వచ్చి అలాంటి పురుగుల్ని తినేస్తూ ఉంటాయి. సో ఇది ఆరో పద్ధతి అన్నమాట. ఈ ఆరు పద్ధతులు నాకు తెలిసిన ఈ ఆరు పద్ధతులు మీ అందరికీ షేర్ చేశాను. ఇందులోంచి మీరు ఏదైనా చేయొచ్చు. నేనైతే నీమాల్ అనేది ఇలా తయారు చేసి స్ప్రే చేశానండి. ఇలా మనం గొంగళి పురుగుకే కాదు, ఆకులు తినే పురుగులకి, మిగతా ఈ పేనుబంకకి, ప్రతి దానికి, మనకి మిల్లీ బాక్స్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. సో ప్రతి దానికి కూడాను మనం కంగారు పడకుండా ఇలా నీమాలని సింపుల్గా తయారు చేసి మనం స్ప్రే చేస్తూ ఉంటే కనుక చీడపీడల నుంచి మన మొక్కల్ని కాపాడుకోవచ్చు. నేనైతే ఈ విధంగా నా గార్డెన్ నుంచి ఈ గొంగళి పురుగులను ఇలా నివారించాను. సో అదండి నా ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన ఆరు పద్ధతులు మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమైనా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.